హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను బిందు డైరీస్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ టాపిక్ ఏంటంటే, శివరాత్రి రోజు దేవుడి కోసం కొంచెం ప్రసాదం చేశాను. అదేంటన్నది మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు కదా. సో లేట్ అయిందికి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆహా, సమ్మర్లో సాయంత్రం మాట్లాడాలా కూర్చొని నెయ్యితో చేసిన స్వీట్స్ ఏమన్నా తింటే భలే హాయిగా ఉంటుంది కదా. చూడగానే మీకు తినాలనిపిస్తుంది కదా. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇనీషియల్గా నేనైతే ఒక కప్పు రైస్కి ఒక కప్పు సిరపప్పు తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. మీకు టైం ఉంటే నీట్గా కడుక్కొని నానపెట్టుకోవచ్చు, టైం లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. నీట్గా నేనైతే వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసాను. టోటల్గా మనము 2 కప్స్ తీసుకున్నాం కదండి, రైస్ అయితే ఏంటి పప్పు అయితే ఏంటి. సో నేను 4.5 వాటర్ పోస్తున్నాను. మామూలుగా అయితే మనము 4 పోస్తాము, కొంచెం మెత్తగా కావాలి స్వీట్ కాబట్టి 1/2 కప్ ఎక్కువ పోసాను. ఆ తర్వాత ఒక 4 to 5 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. నేనైతే 4 రప్పించాను. అలాగే సైబల్టేనియస్గా ఇట్ సైడ్ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు మనము నీట్గా ఈవెన్గా కట్ చేసుకుంటే బాగా అన్నీ ఒకే కలర్ వస్తాయన్నమాట. సో ఈవెన్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి కొంచెం బ్రౌన్గా వేపాలి, కొంచెం కలర్ వస్తేనే బాగుంటాయి క్రిస్పీగా. వేపేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి త్వరగా. ఒక సైడ్ వేగి ఒక సైడ్ వేగనట్టు ఉంటాయన్నమాట. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మనం ఏదన్నా తీసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను. ఫస్ట్ కిస్మిస్ వేపుకోవాలి. అవి టోటల్గా వేపుకున్నా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేగాక నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేయొచ్చు అన్నమాట. జీడిపప్పు వేపేటప్పుడు మాత్రం కంప్లీట్గా కలర్ వచ్చే వరకు ఆగకూడదు. నెక్స్ట్ తీసేటప్పటికి మన కలర్ చేంజ్ అయిపోతాయి. సో కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకు కావాల్సిన కలర్ తీసేటప్పటికి వచ్చేస్తాయన్నమాట. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టైం దొరికినప్పుడు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీ కన్నా మీ రెసిపీ ఇంకా బాగుంటుందంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా ట్రై చేసి చెప్తా. నెక్స్ట్ 4 విజిల్స్ వచ్చాక కొంచెం మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. పొగుత్ అంటారు కదా, దాంతో కొంచెం లైట్గా మ్యాష్ చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలండి, లేకపోతే చల్లారిపోయాక అంత నీట్గా మ్యాష్ అవ్వదు.
మేమైతే జనరల్గా స్వీట్ నార్మల్గా తింటాం, బాగా తక్కువ తినము ఎక్కువ తినము. సో నేను ఏం చేశానంటే 2 కప్స్ టోటల్గా మనం రైస్ అయితే ఏంటి పప్పు అయితే ఏంటి తీసుకున్నాం కదా, సో నేను 1 కప్పు పంచదార 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మీరు పంచదార తినరంటే టోటల్గా 2 కప్స్ బెల్లం తీసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంత టేస్ట్ అయితే రాదు. నాకైతే ఇక్కడ బెల్లము మంచిదేనండి, నేను టీలో కూడా ఇదే బెల్లం వాడతాను. సో ఇంప్యూరిటీస్ ఏం లేవు. ఒకవేళ ఈ దాంట్లో ఏమైనా ఉందంటే కొంచెం ముందరే ఒక దాంట్లో పానకం కింద పట్టుకుని వడకట్టుకుని పోసుకోవచ్చు. అలా పోసింది ఏంటంటే కొంచెం దగ్గరకు అయ్యే వరకు కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టాలి. ఇక్కడైతే నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశాక ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఆగండి ఆగండి, వీడియో చూసి వెళ్ళిపోవడమేనా? అలా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం, మరి బాయ్.